हाय फ्रेंड्स एला उन्नारो वेलकम टू माय चैनल दिस इज मधु इरोजु मन स्पेशल रेसिपी एंटंटे काकरकाय अंडी स्टफ्ड बेटर गॉड चाला अंटे चाला टेस्टीगा उंटुंदी पिल्ललु कूडा हैप्पीगा तिंटारु चेदनेदि तेलियकुंडा उंटुंदी ఇది టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెష్ కాకరకాయలు నేను 1/2 కిలో తీసుకున్నాను. చిన్నవి మీడియం సైజ్ కాకరకాయలు ఉంటాయి కదండి అవి తీసుకున్నాను. అవి పాన్ హీట్ చేసుకొని అందులో కొద్దిగా 1 గ్లాస్ పెద్ద గ్లాస్ తో 1 బిగ్ గ్లాస్ వాటర్ వేసాను. అందులో కొద్దిగా salt వేస్తున్నాను. కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం బాగా ఉడికాక వాటర్ ఇందులో కాకరకాయలు వేస్తున్నానండి. కాకరకాయలు ఒక 5 నిమిషస్ కుక్ అవ్వాలి మనకి ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ సేపు ఉడకవాల్సిన అవసరం లేదండి. ఇది డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక 5 నిమిషస్ కుక్ అయిపోయింది. చూసారా ఎలా కుక్ అయిందో. మరీ సాఫ్ట్గా కూడా కుక్ అవ్వకూడదు, మనకు అప్పుడు స్టఫింగ్కి సరిగ్గా రాదు, మొత్తం విడిపోతుంది. సో మనం ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లార పెట్టుకుందాము. అది చల్లారే లోపల స్టఫింగ్ ప్రాసెస్కి వెళ్దాము. డ్రై కోకోనట్ తీసుకున్నానండి 1/2, దాన్ని పౌడర్లా చేసుకున్నాను. చూసారా ఫైన్ పౌడర్లా వచ్చింది. నెక్స్ట్ నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఈ ఫైన్ పౌడర్ని. రోస్టెడ్ గ్రామ్ తినే శనగపప్పు ఉంటుంది కదండి, చట్నీస్ యూజ్ చేస్తాం. అది ఒక రెడ్ చిల్లీస్ 10, గార్లిక్ వెల్లుల్లిపాయ అవి 1 బిగ్ సైజు ఇవన్నీ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను. తినే శనగపప్పు, రెడ్ చిల్లీస్ పాన్ ఫ్రై చేసుకోవాలండి. డైరెక్ట్గా వేసేస్తే టేస్ట్ ఉండదు మనకి. సో దీన్ని కూడా ఒక పాన్ ఫ్రైలా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాము. చూస్తున్నారా నా వీడియోస్, ట్రై చేస్తున్నారా, ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను. మొత్తం మిక్సర్కి సరిపడ్డ సాల్ట్ ఇప్పుడే వేసేసానండి. ఫైన్ పౌడర్ అయింది మనకి ఇప్పుడు. ఇందులో ఇప్పుడు గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్ ముందుగా వేసేసామంటే ఫైన్ పౌడర్ అనేది ముద్దగట్టేస్తుంది మనకి. సో అందుకే లాస్ట్లో గార్లిక్ వేస్తాను. అది కూడా పౌడర్ అయింది. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి డ్రై కోకోనట్ పౌడర్, ఆ పౌడర్లో ఇది కూడా మిక్స్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా ఎలా మిక్స్ చేస్తున్నానో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ డిఫరెంట్ టేస్టీ టేస్టీ రెసిపీస్ అన్నీ చూపిస్తాను. నేను కాకరకాయ తీసుకొని నైఫ్తో మధ్యలో కట్ చేసుకున్నానండి. సెంటర్లోకి ఇలా ఓపెన్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసాను, గింజలన్నీ తీసేసాను. చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నానో. దాన్ని కాకరకాయ పాకెట్స్లా రెడీ చేసుకోవాలండి మన స్టఫింగ్కి సరిపడ్డ. చూసారా అన్నిట్లోనే గింజలు తీసేసి రెడీగా పెట్టుకున్నాను. మనం రెడీ చేసుకున్నాం కదండి మిక్సరు పౌడరు, దాన్ని దీంట్లోకి స్టఫ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వేసాను. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది లోపలే ఉంటుంది మనకి, బయటకు రాదు. స్టఫింగ్ పౌడర్ బయట వచ్చేసిందంటే మనకు ఆయిల్ పాడవుతుంది, మొత్తం బ్లాక్గా అయిపోతుంది. నేను ప్యాకింగ్ ఫుడ్ ప్యాకింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్తో మొత్తం పౌడర్ మొత్తం బయట రాకుండా ఇలా టై చేసుకున్నాను. ఇలా అన్ని కాకరకాయలు అలానే రెడీ చేసుకున్నాను. చూసారా స్టఫింగ్ ఏమాత్రం బయటకు రాకుండా ఎలా రెడీ చేసుకున్నాను. అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ఒక ఈ పౌడర్ని మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ తీసుకోవచ్చండి, బాగుంటుంది పప్పుల పొడిలాగా. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక ఆయిల్ వేస్తున్నాను, నూనె వేస్తున్నాను. 1/4 లీటర్ ఆయిల్ వేస్తున్నాను. 1/4 లీటర్ ఆయిల్ వేస్తున్నాను. అందులో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ రెడీ చేసుకున్న కాకరకాయలను అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ కాకరకాయకి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, లైట్ ఆయిల్లో ఉంటుంది. ఇలా అన్ని కాకరకాయలు ఫ్రై చేసుకున్నాను, రోస్ట్ అయిపోయినాయి. మనం సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందామా. ఇంకా
దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇంకా ఈ కాకరకాయలను ప్లేట్లోకి తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను. చూసారా మనం టై చేసిన దారము ఏమాత్రం కాకరకాయకి అంటుకోకుండా ఇలా ఊరికే ఇలా లాగుతూనే వచ్చేస్తుంది. చూసారా ఈజీగా వచ్చేస్తుంది. మనం టెన్షన్ పడాల్సిన పని లేదు, మనకు థ్రెడ్ ఉంటుందేమో అనేసి అని. చూసారా అన్నిటికీ థ్రెడ్ రిమూవ్ చేసేసి ఇలా తీసేసుకున్నాను. సపరేట్ థ్రెడ్ కూడా చూసారా ఎలా వచ్చేసిందో, మొత్తము ఈజీగా వచ్చేస్తాయి అన్నిటికీ. మన టేస్టీ టేస్టీ బిట్టర్ గార్డ్ కాకరకాయ స్టఫింగ్ రెడీ అండి. మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టపడతారు అందరూ. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. దీన్ని మనం టేస్ట్ చేద్దామా? వావ్, సూపర్గా ఉంది. అసలు లోపల స్టఫింగ్ కూడా బాగా ఉడికింది. చూసారా ఇంకెందుకండి లేటు, ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ కామెంట్ ప్లీజ్, ప్రెస్ బెల్ ఐకాన్ ఫ్రెండ్స్. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితేనే నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ బై బాయ్.